ఏం పేరే? మల్లేశం. శివరాత్రి మల్లేశం. ఒడ్డోలా అంటే బీసీ కిందకి వస్తారా? బీసీ కిందకి. బీసీ కిందకి అంటే ఎట్లుంది ఇక్కడ గవర్నమెంట్? గవర్నమెంట్ అయితే ఇప్పటికైతే బాగానే ఉంది. హరీష్రావు అన్ని మంచి పనులు చేసిండు. ఐదు ఆరు చెక్ డామ్లు ఇచ్చిండు. బాగానే ఉంది. రోడ్లు ఇట్లా అన్ని బాగానే చేసిండు. కరెంట్ ఎట్లా వస్తుంది? 24 గంటలు వస్తుంది. కొంచెం ఈ మధ్యలో కొంచెం తక్కువ ఉంది కానీ 24 గంటల కరెంట్ అన్నాడు. వస్తుంది, మంచిగా వస్తుంది, బరాబరే వస్తుంది. డాల్ బెడ్రూమ్లు ఇచ్చిండు. ఏసీలకు 3 ఎకరాల జాగ్ ఇచ్చిండు. ఒక్కొక్కరికి 3 ఎకరాలు 24 మందికి ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ కట్టించిండు. రోడ్లు బాగానే ఉన్నాయి. డామరులు సీసీ రోడ్లు కూడా గల్లీ గల్లీకి సీసీ రోడ్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం మంచిగా ఉంది. పోయినా సరే 120,000 మెజార్టీ మీద వచ్చిండు. ఇప్పుడు 150,000 మెజార్టీ మీద హరీష్ రావు వస్తాడని కోరుకుంటున్నాను. హరీష్ రావు వస్తున్నట్టు. ఇక్కడ 24 గంటల కరెంట్ సరి అవసరం లేదు, 3 గంటల కరెంటే వస్తుంది సరిపోతుందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. దాన్ని లేదు, 24 గంటల కరెంట్ వస్తేనే ఇప్పుడు ఇప్పటికీ వాగుపోతుంది. చాలా మంది నాట్లేస్తున్నారు. బాయిలర్ల కొంచెం తక్కువ ఉండే కానీ వాగులకెళ్ళి ఇప్పుడు చాలా మంది 50% నాట్లు పడుతున్నాయి. అంటే కొంచెం కొద్ది వెనకైంది కానీ వర్షం పడ్డది, మన కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి, బాగానే ఉంది. ఈ రేవంత్ రెడ్డి మాట్లాడింది దాని మీద మీరు ఎట్లా స్పందించారు? రేవంత్ రెడ్డి మాట్లాడింది, వాళ్ళు సీట్లు అమ్ముకుంటోళ్ళు, గెలిచి సీట్లు అమ్ముకుంటోళ్ళు, వాళ్ళతో ఊదిగాలి పీర్లేదు. సంటలు ఉన్నాయి బీజేపీ అని, బీజేపీ ఏం చేయలేదు మనకు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయదు, రాష్ట్ర ప్రభుత్వమే చేసేది మొత్తం. కేసీఆర్ కాకపోతే కేసీఆర్ కొంచెం తక్కువ వస్తుండదు కానీ కేసీఆర్ గెలుతాడు. కేసీఆర్ గెలుతాడు. మన సిద్దిపేట ఎన్నికల్లో మాత్రం హరీష్ రావు విన్ను కన్ఫర్మ్. ఓకే ఓకే.